నా పేరు డాక్టర్ ఆంజనేయులు. సో అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. సో ఈరోజు బహుజన విముక్తి కోసం సో చిన్నతనం నుంచి కంకణం కట్టుకొని చాలా పోరాటాలు చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఒక ఆదర్శమూర్తి మహాత్మా జ్యోతిరావు బాబు పుల్లే జయంతి సందర్భంగా సో ఈ కార్యక్రమంలో పాల్గొదలుచుకున్నాము. సో మేము ఈ ఛానల్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ, సో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి ఇన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, సోషల్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్, సో భారతదేశంలో చాలా ఈ సమస్యలతోనే మనం బాధపడుతున్నాము. ఈ ప్రపంచ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలలో ఓన్లీ డెవలప్మెంట్ కోసము, టెక్నాలజీ కోసము, లేటెస్ట్ డెవలప్మెంట్స్ కోసమే చూస్తే ఇప్పటి వరకు మన దేశంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి నుంచి ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్లో కూడా అన్ని సాంఘిక అసమానతలు, జెండర్ ఇన్ఈక్వాలిటీ, సోషల్ గ్యాప్స్, జెండర్ గ్యాప్స్, చాలా ప్రాబ్లమ్స్ మీద మనం ఇంకా మేల్కొనేది ఎప్పుడు. సో జనాభాలో ఒక 85-90% వరకు ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు, సో వీళ్ళందరూ ఇప్పటికైనా మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు అందరూ మేల్కొని, సో ఎవరైతే మన ప్రొఫౌండర్స్, ఎవరైతే విప్లవాలు, ఈ మన సోషల్ డిస్క్రిమినేషన్ పైన పోరాడిన సామాజిక సాంఘిక ఉద్యమకర్తలు, వారి భావాలను షేర్ చేస్తూ వాళ్ళ అడుగు జాడలో మనం ముందుండాలని. సో ఇప్పటికైనా మనం బడుగు బలహీన వర్గాలు మేల్కొని, సో ఒక ఈక్వల్ రైట్స్, ఒక సామాజిక సాధికారత కోసము, సో ఒక డెవలప్డ్ నేషన్ కోసము, ఒక ఈక్వాలిటీ, ప్రతి దాంట్లో సమానత్వం, హక్కుల కోసం పోరాడి, సో ఇప్పటికైనా ఒక విజన్తో, సో ఎవరైతే మన ప్రొఫౌండర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన మెసేజ్లు మనం ముందు తీసుకెళ్ళి, సో మన దేశము సో ఎలాంటి సామాజిక అసమానతలు లేకుండా, సోషల్ గ్యాప్స్ లేకుండా, ఈ కుల పోరాటాలు, మత పోరాటాలు, వివక్షలు ఇవన్నింటిని అజేసి, సో ఒక స్వేచ్ఛమైన భారతావంలో ప్రతి ఒక్కరూ ఒక స్వేచ్ఛగా పనిచేస్తూ ప్రతి ఒక్కరు ఒక అభివృద్ధి ఎలిమెంట్గా పాటుపడాలని, సో వీటన్నింటినీ సామాజిక రుగ్మతలన్నింటినీ విడనాడి ఒక సోషల్ కాస్ గురించి, ఒక ఏక లక్ష్యం కోసం అందరం పోరాడాలని నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.